भारतीय जनता पार्टी कुटुंब सभ्युलंदरिकी कूडा नमस्कारालु तेलियजेस्तू इवाळ तुम संवत्सराल नरेंद्र मोदी गारी पालन ए रकंगा कोनसागी मनमु मे 30 नुंची जून 30 दाका ई महा जनसंपर्क अभियान कार्यक्रमानी चेपड़ता उन्नाम देशव्याप्तंगा अंदुलो भागंगा इवाळ आर्मूर नियोजकवर्गंलो मन अन्नी मोर्चाल सभनी उद्देशिंची जवडेकर गारु माट्लाडतारु अंदुके मेमंदरं एक्कुव समयं तीसुकोकुंडा आयन चाला एक्सपीरियंस्ड नायकुलु आयन नोट मनमंदरं एमेमी आयन माट्लाडतारो विनडानिकि आयनकु एक्कुव समयं केटायिस्ता उन्नाम इवाल्ल दीनि तर्वात निजामाबाद रूरल लो गानि भोजन लो गानि कूडा कार्यक्रमालु उन्नायि आर्मूर నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి పోయిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చిన విధానసభ ఇది మనకు నిజామాబాద్ పార్లమెంట్ ఎక్కడ కూడా మనం కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇక్కడ ఏ మాత్రము కూడా ఇగ్నోర్ చేయకుండా చాలా పెద్ద కార్యక్రమాలు మనం ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టాం మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు ఒకటేమో గోవిందపేటకి వెళ్ళేది ఆర్మూర్ నుంచి ఈ మధ్య మనం ప్రారంభించుకున్నాం కూడా ఊరు మామిడిపల్లి కోవిడ్ తర్వాత అతి వేగంగా మన బ్రిడ్జ్ పనులు కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం దాని డిజైన్ కూడా రెండు సార్లు మార్చి అయినా కూడా అతి వేగంగా కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం మీడియా మిత్రులందరూ ఉన్నారు మీరందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో రెగ్యులర్ గా తిరిగేటోళ్ళే ఇంతకు ముందున్న ఎంపీ దాని తర్వాత కోవిడ్ వచ్చింది రెండు సంవత్సరాలు కోవిడ్ తర్వాత ఏ రకంగా పనులు ముందుకు తీసుకుపోతా ఉన్నాయో చూస్తా ఉన్నారు మనం ఊరు మామిడిపల్లి ఆరోగ్యం కూడా అతి త్వరలో ప్రారంభించుకుపోతా ఉన్నాం ఇక నేను ఇప్పుడు నిజామాబాద్ కి వస్తా ఉన్నా వస్తుంటే ఈ మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు పూర్తి నిధులన్నీ కేంద్రమేనండి రూపాయి కూడా రాష్ట్రపోతుంది లేదు రైల్వే ట్రాక్ మీద ఉన్న పనులన్నీ రైల్వేస్ కాంట్రాక్టర్ చేస్తాడు ఇక అప్రోచ్ రోడ్లేమో ఒక దగ్గర ఆర్ఎండ్బి గోవిందపేట ఊర్మామిడిపల్లి రెండు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ నిధులు మొత్తం రైల్వేసే సెంట్రల్ గవర్నమెంట్ ఇక అక్కడి నుంచి ఊర్మామిడిపల్లిలో ఉన్నదేమో నేషనల్ హైవే స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కాదు సో స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్న నేషనల్ హైవే వీళ్ళు చేయాల అక్కడ ఇప్పుడు రాంగరాంగ చూసిన మన పని మొత్తం అయిపోయింది ఊర్మామిడిపల్లిలో దేశ్ కి నేత కైసా హో కేసీఆర్ జైసా హో అని జీవన నాన్ రాసుకోడు ఏది బ్రిడ్జ్ మన అయిపోయింది మన 100% పని అయిపోయింది అప్రోచ్ రోడ్ ఈ కేసీఆర్ ప్రభుత్వం పని కూడా మొదలుపెట్టలే దాదాపు 2 సంవత్సరాల క్రితం 14 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశాం ఊర్మామిడిపల్లి సరే సిగ్గుమాలిన ప్రభుత్వం దిక్కుమాలిన ఎమ్మెల్యే ఒక దిక్కుమాలిన మంత్రి ఉన్నాడు ఈ జిల్లాల పని చేత కాదు ఎంబడబడి మానవనగర ఆరోగ్యం కూడా మనమే చేపించుకుంటా ఉన్నాం 40 సంవత్సరాల నుంచి పని గాలే ఈ సంవత్సరాల నుంచి పని అవుతుంది ఎందుకంటే ప్రశాంత్ రెడ్డికి నిద్రమడ చేయకుండా చేస్తుంది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆడ ఆపినే ఇప్పుడు ఆపి పని చేయకపోతే పని చేయకపోతే జీవన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రి యొక్క లింగం మార్చకు స్త్రీలింగం పురుషులే పులినమాటరా జెండర్ మార్చకోయా మన ముఖ్యమంత్రి మొగోడు మొనగాడు కాకపోవచ్చు కానీ మొగోడు దేశ్ కి నేత కాదరానైనా దేశ్ కా నేత మళ్ళా దేశం ఉద్ధరిద్దామని హోదా ఉన్నాడు అక్కడ ఇప్పటి వరకు పనులు చాలు చేయలేదు నేషనల్ హైవే స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్న నేషనల్ హైవే 14 కోట్ల రూపాయలు ఇచ్చేసి జమానైతున్నది 2-3 సంవత్సరాలు అయిపోతున్నది మనకి
వీడికి వెళ్లి మంచిర్యాల పోతానికి వేల కోట్ల రూపాయల నేసలే మొత్తం బ్రాడ్ ఈ నిజామాబాద్ ఇందుకు వెళ్లి ఆరుమూరు ఆరుమూరుకి వెళ్లి ఇప్పుడు మనకి మెట్పల్లి కొరుట్ల జగిత్యాల మీదగా మంచిర్యాల పోనీకి రోడ్డు డబల్ వైండింగ్ చేస్తా ఉన్నారు దీనికి వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తున్నాయి ఇక రైతుల సమస్యలు పొద్దున జవడేకర్ గారి ప్రెస్ మీట్ వినాలి అందరూ అందరు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త పొద్దున జవడేకర్ గారి ప్రెస్ మీట్ వినాలి ఏ రకంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 9 సంవత్సరాలు కొనసాగింది మంచి పాలసీ పరంగా మాట్లాడిండు జోడేకర్ గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాము ఆ విధంగా కాదు నియత్ ఎంత స్వచ్ఛమైన నియత తోటి నరేంద్ర మోదీ గారు 9 సంవత్సరాల పాలన జరిపిండు ఆయన మాట్లాడడం జరిగింది దయచేసి అందరూ మీడియా పొద్దున మీడియా సమావేశాన్ని ప్రతి కార్యకర్త వినాలి ఇక అదే కాకుండా ఆరుమూరు నియోజకవర్గంలో సుమారు 17 నుంచి 18 కోట్ల గ్రామీణ సడక్ యోజన కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నాము రోడ్లు కంప్లీట్ చేసుకున్నాము 3 ఫ్లైఓవర్లు కంప్లీట్ చేసుకుంటున్నాము చెక్ డ్యాములు 4 చెక్ డ్యాములు దాదాపు 20 కోట్ల 36 లక్షల తోటి ఆరుమూరు నియోజకవర్గంలో మనం పనులు చేసుకున్నాము ఆధార్ ఎన్రోల్మెంట్ చిన్న చిన్న పేర్లలో మిస్టేక్ ఉంటే పెన్షన్ లాగబోవు ఆగిపోవు వేలాది సంఖ్యలో మనము రెక్టిఫికేషన్ ఆధార్ రెక్టిఫికేషన్ సెంటర్లు చేపించి బీడీ కార్మికులకు పెన్షన్లు వచ్చినట్టు చేసినాం మనకి NH 63 నిజామాబాద్ టు ఆర్మూర్ దాన్ని 4 లేన్లు చేసుకున్నాం మధ్య మధ్యలో కొంచెం గ్యాపులు తప్ప వేరే పనులన్నీ అయిపోయినాయి ఎంపీ ల్యాండ్స్ 2 కోట్ల 3 వేల రూపాయలు మనం ఖర్చు చేసుకున్నాం ఆరుమూరు నియోజకవర్గంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు 8,944 ఉన్నాయి ఆరుమూరులో పీఎంఈజీపీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద 5.33 క్రోర్స్ నిజామాబాద్ డిస్టిక్ట్ కి ముద్రా లోన్స్ 7 కోట్ల 60 లక్షలు ఆరుమూరు నియోజకవర్గంలో ₹12 యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉన్నదో 6,66,952 ఇది ఉమ్మడి జిల్లాలో మనకున్నాయి 3,34,178 నేచురల్ డెత్ ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి పేరు మీద ఉన్నది దాని మీద మన జిల్లాలో ఉన్నాయి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 12,79,410 రైతులు మనకి నిజామాబాద్ జిల్లాల సమ్మాన్ నిధి కింద రిజిస్టర్ అయి ఉన్నారు మనకి స్పైసెస్ బోర్డు నుంచి 30 కోట్ల రూపాయలు ఎక్కువ శాతం అది మనకు ఆరుమూరు బాలకొండ నియోజకవర్గంలో మనం వాడుకుంటాం కాబట్టి ఆరుమూరులో ఆరోపీల కాడికెళ్లి నేషనల్ హైవేల కాడికెళ్లి గ్రామీణ సడక్ యోజన కాడికెళ్లి అనేక కార్యక్రమాలు డైరెక్ట్ గా కేంద్రం నిధులు రావడం జరిగింది కేంద్రం నుంచి రాష్ట్రంకి ఇచ్చి రాష్ట్రంని పనిచేయమన్న ఏదైతే వర్కులు ఉన్నాయో దానిని ఇక్కడ ఎమ్మెల్యేది దాని మీద చిత్తశుద్ది పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాం స్పెషల్లీ అడుగుమావిడిపల్లి ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే గానీ మనం ఎంత పెద్ద రోడ్ వేసుకున్నా నిజామాబాద్ నుంచి ఆరుమూరుకి ట్రాఫిక్ ఫ్లో అంత ఫ్రీ ఉండదు అప్రోచ్ రోడ్లు తొందరగా కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ ఎమ్మెల్యే మన పక్కకున్న మంత్రి గారు దాని మీద దృష్టి పెట్టాలి ఇక జోడేకర్ గారికి ఎక్కువ సమయం కేటాయిద్దాము ఆయన మాట్లాడింది మనందరం విందాం కాబట్టి నేను తొందరగా ముగిస్తా భారత్ మాతాకి జై ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు రాజ్యసభ సభ్యులు శ్రీ ప్రకాష్ జవదేకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ